యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మీ పద్మలోసు స్వాతం చవితి. పద్మ గారు యథావిధిగా మీ ముందుకు ఈరోజు మళ్ళీ నిన్న చూపించిన చీరల్లో కొన్ని ఉప్పాడ కాటన్ గోల్డ్ బార్డర్ ఇలాంటివండి డిస్కౌంట్లు ఇచ్చినందుకు ఈ చీరలు చాలా అడుగుతున్నారు. అయిపోయిన చీరల ఫోటోలు అంటే ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ ఉన్నాయి, అవి చాలా పెడుతున్నారు, అవి లేవండి. ఉన్న వరకు ఒక వీడియో చేద్దాము. అలాగే చందేరి బిగ్ బార్డర్లో అందులో కూడా చాలా అయిపోయినాయి, బ్లాక్ డిజైన్స్లో ఉన్నాయి ఒక 4-5. ఇవి చూపించాలని మేము ముందుకు వచ్చేసాను. నా ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేసుకోండి అని తెలియజేస్తూ. ఇదిగోండి, ఇది ఉప్పాడ కాటన్ చీరే, బ్లాక్ బార్డర్ అండి. 20% లెస్ చేసి ఇస్తున్నాను, అంటే 100కి 20 రూపాయలు తగ్గిపోతుంది. అలాగే ఒక చీర కొంటే షిప్పింగ్ మీది, 2 చీరలు అయితే షిప్పింగ్ నాదని పెట్టాను. ఇది ఒకటి, అవైలబుల్గా ఉన్న చీరలు మాత్రం చూపిస్తున్నానే. ఇది బ్లూ బ్లౌజ్ వస్తుందండి, బ్లాక్ దానికి ఈ బ్లూ బ్లౌజ్ వస్తుంది. ఓకే, అది ఒకటి. దీనికి వచ్చేసి ఈ పీచ్ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఇలా పెద్దగా అంటే ఓపెన్ చేస్తే బాగానే ఉంటాయి కానీ ఇలా ఉంటుందండి చీర. ఇది మంచి మస్టర్డెల్లో ఈ వైలెట్ కలర్ బ్లౌజ్, అది ఒకటి ఉంది. హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో అడుగుతున్నారు. ఇదిగోండి ఈ కలర్ ఉంది, చాలా బాగుంది. ఇది ఉంది హాఫ్ అండ్ హాఫ్లో, ఈ కలరే బ్లౌజ్ వచ్చింది. అదిగోండి బ్లౌజ్ రెడ్. ఓకే, అది అదొకటి ఉంది. ఇప్పుడు బ్లాక్ డిజైన్లో చూపించిందే బిస్కెట్ కలర్, చాలా బాగుంది ఈ చీర కూడా. ఇలా ఉంటుంది చీర అంతా, బ్లాక్ది బ్లౌజ్ వస్తుంది ఇలాగా. స్క్రీన్ షాట్ బాగుంది. ఇదొకటి, ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది దీనికి, సేమ్ సింగిల్ కలరే, డబుల్ కాదు. ఇదొకటి ఉంది అవైలబుల్గా. ఇదొకటి ఉందండి అవైలబుల్. ఇది మెహందీ గ్రీన్ కలర్ వచ్చి బ్లూ బ్లౌజ్, ఎంత బాగుంది చూసారా చీర. అలాగే ఎల్లో చీర, చిన్న చిన్న చెట్టు కింద పువ్వులు రాలుతాయి కదా, అలా ఉంటుంది డిజైన్. అక్కడ పువ్వు అక్కడ పువ్వు రాలినట్టు అది అండి. బ్లాక్ది బ్లౌజ్ వస్తుంది, బాగుంది కదా. ఇది ఒక చీర. ఇవన్నీ ఉప్పాడ కాటను గోల్డ్ బార్డర్ వచ్చిన చీరలు అండి. ఇది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో ఉంటుంది ఇలాగా. బ్లూ బ్లౌజ్ వస్తుంది సారీ, ఇలా డిజైన్ వస్తుంది, వార్ని ఇలా కొమ్మ వస్తుంది, బాగుంది కదా. బ్లూది బ్లౌజ్ వచ్చింది, హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అడిగారు కదా. ఇదిగోండి, ఇది బాందిరి స్టైల్ వచ్చి ఆవు వచ్చింది, ఆవులు వచ్చి ఎల్లో ఎల్లో బ్లౌజ్ ఇలాగనమాట. ఇట్లా చాలా బాగున్నాయండి ఈ చీరలు. మీకు చాలా అందంగా ఉంటాయి కట్టుకుంటే. ఇంకా నేను కట్టుకున్న చీర అయితే కాది కాటన్ అండి. దగ్గరగా ఈ ప్రింట్ తోటి ఇవి కలిపి నేను ఎప్పుడో ఎగ్జిబిషన్లో కొనుక్కున్నాను, ఇంచుమించుగా 4-5 ఏమో పడిందండి నాకు. మామూలు కాటన్ చీర అంతే, మామూలు ఖాది కాటను. దీనికి ప్రింట్ ఇలా కలంకారీ ప్రింట్, చిన్నగా ఇలా బార్డరు, ఈ ప్రింట్ వేయించినందుకు ఇవన్నీ కలిపి నాకు తడిసిమోపోయింది. అంటే దగ్గరగా 4800 ఎంత అయిపోయిందండి. నేను ఇంక వెరైటీ కావాలంతే. ఇదిగోండి, ఇది కూడా పీచ్ కలర్ చాలా బాగుంది, గ్రే కలర్ బ్లౌజ్ వచ్చిందండి. ఇది బ్లౌజ్ అల్లిబిల్లి డిజైన్ లాగా పెద్ద డిజైన్ పోరల్ ప్రింట్తో. ఇది ఒకటి అవైలబుల్ ఉంది. ఇందులో 3 కలర్స్ వచ్చాయండి. ఫస్ట్ ఒక బ్లూ ఉంది, తర్వాత బిస్కెట్ కలర్ వచ్చింది, తర్వాత మెహందీ గ్రీన్ వచ్చింది. దీనికి మెరూన్ కలర్ బ్లౌజు. మీకు ఓపెన్ చేస్తేనే బాగా కనిపిస్తున్నాయని నేను ఓపెన్ చేస్తున్నాను ఇలాగా. ఇది బ్లౌజ్ అండి. ఓకే, నిన్న ఇంకా చాలామంది అడిగారు చీరలు, వారు అడిగినవి లేవు, అందుకని ఇప్పుడు మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఆవుల బొమ్మ వచ్చి ఎల్లో అని చెప్పాను కదా, అందులో ఫిష్లు వచ్చి, ఇవి ఫిష్లు అండి, ఆవులు కాదు. ఇది కూడా బాందిని చుక్క, ఇది ఇలా గ్రీన్ బ్లౌజు. కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో. ఇది
అందుకనే మళ్ళీ మీకు ఇవన్నీ చూపిస్తున్నాను అనమాట. ఇదిగోండి, ఇది కూడా చాలా బాగుంది కాంబినేషన్. ఇది బ్లౌజ్ వచ్చింది, ఇలా ఉంటుంది చీర, కొత్త కొత్త కలరు, 20% డిస్కౌంట్. ఒక చీర కొంటే షిప్పింగ్ మీది, 150 రూపాయలు షిప్పింగ్ అండి. రెండు చీరలు కొంటే షిప్పింగ్ నాది. డిస్కౌంట్ ఇవన్నీ ఇచ్చినా ఇవ్వకపోయినా తమిళనాడు కర్ణాటక ఎప్పుడూ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. ఓకే, ఇది ఇదో చీర, హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లోనే నిన్న చాలామంది అడిగారు. ఇదిగోండి, ఇది ఎందుకు బ్లాక్ వచ్చింది అంటే రెడ్ బ్లాక్ బార్డర్ ఏదైతే ఉంటుందో అదే బ్లౌజ్ వస్తుంది అన్నమాట. ఇట్లా రెడ్ గ్రీన్ బ్లాక్, ఇదొకటి. అలాగే మీకు మంగళగిరి హ్యాండ్లూ, మనకి ఇది నచ్చినట్టుగా ప్రింటెడ్ బ్లౌజ్ వేసుకుని, ప్రింటెడ్ సపోజ్ ఇది ఇది అనుకోండి, ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ పెట్టుకుని ఈ చీర కట్టేసుకోవచ్చు. ఇది కాదు కానీ చూపిస్తున్నాను, లేదంటే ఈ బార్డర్ కలరే బ్లౌజ్ వచ్చిందండి, పళ్ళు బ్లౌజు. ప్లెయిన్ శారీ కావాలంటే ఇవి అవైలబుల్గా ఉన్నాయి. ఇది రెడ్ది ప్లెయిన్ బ్లౌజు, బ్లాక్ శారీ రెడ్ బ్లౌజు. ఓకే, అందులోనే ఇది కొంచెం డోరీ గడి వస్తుంది. నేను ఈ ప్రింట్లో ఏందామని పైన పెట్టాను. ఇది కూడా ఇది పళ్ళు వస్తుంది, సేమ్ ఇదే కలరు. ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఇలా ప్రింట్ వేసుకుని ఇలా కట్టుకోవచ్చు, లేదంటే ఇదే కలరు ఇలా కట్టు. ఉప్పాడ, ఉప్పాడ కాదండి, మంగళగిరి హ్యాండ్లూమ్ చీర ఇది. ఓకే, అలాగే మంగళగిరి హ్యాండ్లూమ్లోనే, హ్యాండ్లూమ్ కాకుండా పట్టు, ఎవరో ఎప్పుడుదో చీర తీసి ఫోటో పెట్టి అడిగారు, ఇగో ఇలా ఇక్కత్తు డిజైన్లా పళ్ళు వచ్చి సేమ్ అలా ఇక్కత్తుదే బ్లౌజ్ వచ్చిందండి. ఇలా పళ్ళు బ్లౌజ్ ఏమో ఈ కలర్ వస్తాయి, శారీ అంతా మంచి బేబీ పింక్ ఇలా వస్తుంది. బాగుంది మంగళగిరి పట్టు చీర అండి, ప్లెయిన్ది పట్టు చీర. దీనికి ఇంకా వర్కులు గిరికులు ఏం అక్కర్లేదు, ఇదే పళ్ళు ఇదే బ్లౌజ్ వచ్చింది కాబట్టి ఇది కూడా ఇప్పుడు ఫ్యాషన్ బాగా. ఓకేనా, అలాగే అవి మళ్ళీ డైవర్ట్ అయిపోయాను. ఈ డిజైన్లు పువ్వులు ఉన్న చీరలు, ఇది కూడా ఇలా ఉంటుంది. ఇది యెల్లో బ్లౌజ్ అండి, ఇలా బాగుంది. ఇప్పుడు నేను చూపించినవన్నీ నిన్న వీడియో చేసినవి కదండి, ఇప్పుడు నిన్న వీడియో చేసినలో కొన్ని ఉన్నాయి చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇది నిన్న వీడియోలోది, ఇదే కలర్ బ్లౌజ్ వస్తుంది. హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అడుగుతున్నారు కదా, ఇది కూడా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఉందండి. ఈ గ్రీనే పళ్ళు బ్లౌజ్ వచ్చింది, పళ్ళు అంటే చిన్న పళ్ళువే వస్తుంది. ఇది కూడా ఇలాగా వీడియో చేస్తా ఉంటే మధ్యలో బెల్ల కొట్టారు కదా, సాయంత్రం మాకు కూటమిలో భాగంగా మీటింగ్ అంట సాయంత్రం, జనసేన తెలుగుదేశం బీజేపీ ముగ్గురు కలిపి మాకు అంజుబాబు గారు నిలబడ్డారు. గ్లాస్ గుర్తుకనమాట మా భీమవరం ఓటు వేస్తే ఫ్యాన్కి లేకపోతే గ్లాస్కి, మన ఇష్టం. అండ్ వన్ చూసారు ఈ చీర, ఇది ఒక చీర. ఇవి అవైలబుల్ ఉన్న చీరలు ఇవండి, ఇవి నిన్న చూపించిన చీర కాదు. మీకు ఇలా ఉంటుంది, 20% డిస్కౌంట్ అండి చీరలన్నీ. ఇది కూడా ఈ కలర్ సపోటా కలర్ బ్లౌజ్ వస్తుంది. ఓకే, ప్రతి చీర ఓపెన్ చేశాను నేను, దీనికి మెరూన్ కలర్ బ్లౌజ్ వస్తుందండి. హాఫ్ అండ్ హాఫ్ నిన్న చాలామంది అడిగారు, బాగా బ్రైట్ కలర్స్ అడిగారు, అవి లేవండి, ఇవి ఇవి ఉన్నాయి. ఇది బార్డర్ ఏది వస్తుందో ఆ కలర్ వస్తుంది అనమాట, అది అవైలబుల్ ఉంది. ఇదిగోండి, ఇలాంటి ప్రింటెడ్ నేను కూడా ఉంచుకున్నాను ఒక చీర, ఇది ఒకటి అవైలబుల్ ఉంది.
ఇది నిన్న మీకు చూపించిన చీరే. ఇది కూడా ఈ పింక్ కలరే బ్లౌజ్ వస్తుంది. హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో ఇది ఒకటి ఉందండి. ఓహో, రెండు చీరలా? ఓకే, చాలా కొనేస్తానండి నేను చీరలు. ఇది నాదేనండి పద్మ గారిది. లోపల పెట్టిన చీర పట్టుకొచ్చా. ఇది నాదండి, ఇది డిస్కౌంట్ చీర కాదు, ఈ చీర నాది. ఓకే, ఇది డిస్కౌంట్ ఇవ్వట్లేదండి, ఎందుకంటే చీర నాది కాబట్టి అమ్మను డిస్కౌంట్ కూడా ఇవ్వను. ఇందులో కూడా ఇందాక ఒక చీర మీకు ఇలాంటి దాంట్లో 4 కలర్స్ ఉన్నాయి ఈ డిజైన్లో. ఇది ఒకటి అవైలబుల్ ఉంది, ఇదిగోండి ఇది ఒకటి అవైలబుల్గా ఉంది. హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఈ చీరలు చాలా బాగున్నాయి. ఇంకా లాస్ట్ పీస్ వచ్చేసి ఎంత బాగున్నాయి చూసారా ఈ చీరలు, చాలా మంచి కలర్ అండి, బ్రింజాల్ కలర్ లాగా గ్రీన్ బ్లౌజ్ వస్తుంది ఈ చీర. అవి కాకుండా నిన్న ఇంకా ఏ కోటాల్లో ఏమున్నాయంటే ఇవి కూడా 15% లెస్ చేశాను కదా. ఇది గోల్డ్ బోర్డర్ కోట అండి, గ్రీన్ బ్లౌజ్ వచ్చింది. ఇది ఒకటి అవైలబుల్ ఉంది, ఇది ఒకటి అవైలబుల్గా ఉంది, ఇది ఒకటి ఉంది. ఇవన్నీ కోట గోల్డ్ బోర్డర్ అండి నిన్న చూపించిన చీరల్లో. ఈ ప్రింటెడ్డే బ్లౌజ్ వస్తుంది, ఇది ఒకటి ఉంది. అంటే ఏమున్నాయో ఫోటోలు పెట్టమంటారు కాబట్టి చూపిస్తున్నాను నేను. ఇవన్నీ నిన్న అన్నీ ఓపెన్ చేసి చూపించాను. ఇంతవరకు ఈ కోటా చీరలు ఉన్నాయండి, గోల్డ్ బోర్డర్ కోటాలు. ఈ చీర కూడా నిన్న ఎవరో అడిగారు కానీ ఇదిగోండి ఇలా సార్ కింద వచ్చింది, అదిగోండి అలాగా. అందుకని మళ్ళీ ఇది కంప్లైంట్ కింద చెప్తారేమో అనేసి అమ్మలేదు. ఒకవేళ నచ్చితే ఆ సార్ ఉంది, డ్యామేజ్ కాదు, అది బల్లకి వేసిన కలర్ ఏదో అంటినట్టుంది కొద్దిగా, సార్ కింద కనిపిస్తుంది మరి అది. అందువల్ల ఉప్పాడ కాటనేనండి అది కూడా. ఈ మొన్న ఒక వీడియో చేశాను, కోటా చీరలు అద్భుతంగా ఉన్నాయని. ఇది ఒకటి అవైలబుల్ ఉంది, ఇదొకటి ఉంది, ఇదొకటి ఉంది. ఇవి అల్లి బిల్లి డిజైన్లతో చాలా బాగున్నాయి. బ్లౌజులు చిన్న బొట్టు బిళ్ళ, ఇది ఇప్పుడు మంగళగిరి ప్లెయిన్ చీర చూపించాను కదా మీకు బ్లాక్, ఇలా వేయించండి డిజైన్ ప్లెయిన్ ఇది ఇలా. ఇంకా చందేరి బిగ్ బోర్డర్కి వస్తే ఇవి కూడా మీకు 15% లెస్ చేసి ఇచ్చాను. ఇది బ్లాక్ బ్లౌజ్ వస్తుందండి, ఇది ఎల్లో బ్లౌజ్ వస్తుందండి, ఇది బ్లూ బ్లౌజ్ వస్తుందండి. ఇవన్నీ చందేరి, ఇది కూడా ఎల్లో వస్తుంది, ఇది కూడా ఎల్లో వస్తుంది. ఇందులో 2 గ్రీన్లు 1 బ్లూ అయిపోయినాయి, రెడ్ అవైలబుల్గా ఉంది ఈ డిజైన్లో. ఈ బ్లాక్ ఉంది, ఈ రెడ్ ఉంది, ఇవి చందేరి బిగ్ బోర్డర్. ఇది ఒకటి అవైలబుల్ ఉంది, ఇందులో ఇంకో కలర్ వెళ్ళిపోయింది, ఇది ఉంది. లాస్ట్ పీస్ బ్లాక్ ఉంది. నిన్నటి చీరలు అండి, కోటాలు ఉన్నాయి, చందేరీలు ఉన్నాయి. ఇంకా అలాగే ఇప్పుడు నేను కట్టుకున్నట్టుగానే ఖాదీ కాటన్ చీరలో ఇది ఒక చీర అండి, ఇది కూడా నాదే. అది బ్లౌజ్ రాలేదనుకుంటున్నాను, నేను ఎప్పుడే ఎగ్జిబిషన్లో కొనుక్కున్నాను దీన్ని, అంతే ఎగ్జిబిషన్లో కొన్నాను. బ్లౌజు రన్నింగ్ ఇచ్చాడో లేదో తెలియలేదు. ఈ చీర కూడా నాదేనండి, ఎంత నచ్చేసిందో అది. నాకు ఇలాంటి చీరలు ఇష్టం అండి, హ్యాండ్లూమ్, ప్యూర్ హ్యాండ్లూమ్ చీర అన్నమాట. ఇది ఒక చీర, బ్లౌజ్ వచ్చిందో లేదో కొలిసేయాలి దీన్ని. నాకు తెలిసి బ్లౌజ్ ఇప్పేసుకున్నట్టున్నారండి ఎవరో. 1, 2, 3, 4, 5, 5½ అంతే. అంటే బ్లౌజ్ ఓపెన్ అయిపోయింది. మనం బ్లౌజ్ దీనికి ప్లెయిన్ ఏదన్నా తీసుకోవాలండి, బ్లౌజ్ లేనట్టే లెక్క, లేనట్టే. ఈ ప్లెయిన్ కలర్ బ్లౌజ్ తీసేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది నాదే చీర, కావాలంటే ఇస్తాను కానీ కాస్ట్లీ చీర అండి, కాస్ట్లీ చీర. ఓకే, అదొకటి. మీకు బ్లౌజులు మొన్న ప్లెయిన్ బ్లౌజులు చూపించాను కదా, ఇది ఒకటి ఉంది. ఇప్పుడు ఇందాక మ్యాచింగ్ ఇలా వేసుకోవచ్చు అని చూపించాను, అదొకటి ఉందండి. ఇది ఒకటి ఉంది అవైలబుల్గా, వేసుకోవచ్చు కావాలంటే.
ఇది నేను మల్మల్ కాటన్ అని నిన్న నేను చీర కట్టుకున్నాను కదా, అందులోనండి ఈ చీర. మంచి గ్రీన్ అన్నమాట. ఈ చుక్కలు ఇష్టం నాకు, ఇవి రేటు బాగానే వీలుగా ఉంటాయి. ఈ చీర కూడా బ్లౌజ్ ఉండదండి, దీనికి కూడా రన్నింగ్ ఇచ్చాడు కానీ నేను దానికి వెళ్ళను. ఊరికే రఫ్ అండ్ అఫ్ యూజ్ చేసుకోవచ్చు మనం ఈ కలర్. ఏదన్నా పసిరి గ్రీను, ఇది బ్లాక్ కాదు పసిరి గ్రీను. ఇవి మల్మల్ కాటన్లో నేను చెప్పాను కదండి, ప్యూర్ వెళ్తే 4,500 దాకా ఉంటాయని. ఆ రేంజ్ చీరలు అలాంటివి కొనేసుకుంటా ఉంటాను, నాకు నచ్చితే ఎక్కడ పడితే అక్కడే ఎగ్జిబిషన్లో అలా. ఇది అన్నమాట మరీ అంటే సరదాగా, మరీ టూ మచ్ కాస్ట్ కాదు. మనం బ్లౌజ్ ఇదే రన్నింగ్ ఇచ్చాడు కానీ కట్టుకోవటం మానేసి ఈ కలరు ప్లెయిన్ బ్లౌజ్ తీసుకుంటే సూపర్. ఇంకా లాస్ట్ పీస్ వచ్చేసి ఇది మల్మల్ కాటనేనండి, దీనికి బ్లౌజ్ రాలేదు. బ్లౌజ్ రాపోయినా నచ్చేసి కొనేసుకున్నాను నేను అంతే. ఇంక షిఫాన్ చీర అచ్చం, సింగర్ సునీత్ కట్టుకుంటుంది ఈ చీరలో. సునీత్ కట్టింది ఎంత బాగుంటారు అంటే ఇలా ఐనెక్ జాకెట్, ఇది ఏదన్నా ప్రింటెడ్ బ్లౌజ్ కుట్టించుకుంటుంది ఆవిడ. మరి సెలబ్రిటీ కదా, ఏం కట్టుకున్నా నచ్చతాయి. అదే మనం కట్టుకుంటే అంత పట్టించుకోరు కానీ. దీనికి బ్లౌజ్ ఉండదండి, ఇలా ఉంటుంది చీర అంతా. గ్రీన్ పిచ్చిదాను కదా, ఏ గ్రీన్ చూస్తే ఆ గ్రీన్ అలా కొనేసుకుంటా ఉంటాను అన్నమాట. పళ్ళు ఇలా కుచ్చులు వచ్చింది. ఈ కుచ్చులు వేయించడానికే 300 పుచ్చుకుంటున్నాడండి మనం సేవ తెచ్చి. ఇలా కుచ్చులు వేయించాలంటే ఇది ఇవన్నీ పద్మగారి చీరలే. ఓకే, మీకు ఏమైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ పెట్టండి, మరి కాస్ట్ ఉంటాయి. ఈ ఇప్పుడు లాస్ట్లో చూపించిన దానికి బ్లౌజ్ లేదండి, ఖాదీ అని చెప్పాను దానికి కూడా బ్లౌజ్ లేదు. ఓకే, దీనికి బ్లౌజ్ ఉంది కానీ అది కూడా వేస్ట్, దానికి కూడా కలర్ బ్లౌజులు తీసుకోవాలి మనం. నచ్చింది వేసుకోవచ్చు కదా, మనకు నచ్చింది ఇవేనండి శారీస్. మీకు కనుక ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. నా ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి అని తెలియజేసుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. నమస్తే అండి.